కరోనా కేసులు పెరిగిపోవడంతో అనంతపురం తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు శనివారం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను అమలు చేశారు. పట్టణ ప్రజలకు కరోనా భయం లేకపోవడం, మున్సిపాలిటీ వారి ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా పెడచెవిన పెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. కరోనా కట్టడి విషయంలో విధించిన కర్ఫ్యూ పూర్తి స్థాయిలో పాటించకపోవడం, యథేచ్ఛగా అధిక ధరలకు మాంసం విక్రయం చేయడం, పోలీస్ స్టేషన్ ముందరే చికెన్ షాపు ఓపెన్ చేసిన పట్టించుకోని వైనంపై ప్రజా శ్రేయస్సుకై నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అమ్ముతున్నావు కదా, కర్ఫ్యూ కదా, ఏమన్నా తెలుసారు? కర్ఫ్యూ ఉంది కదా, ఏం తెలుసారు? అంటే నిన్న కూడా అదే చెప్పినారు కదా, నిన్న కూడా అదే చెప్పినారు, నిన్న కూడా అదే చెప్పినారు, నిన్న కూడా నేను వచ్చినాను ఇక్కడికి బ్లడ్ ప్యాకింగ్ అనే చెప్పినారు. అంటే అధికారులను కానీ సంపూర్ణ లాక్డౌన్ అని చెప్పినారు కదా. నిన్నంటే వదిలేయండి, నిన్నంటే వదిలేయండి, కరెక్టే. బ్రెడ్ ప్యాకింగ్ నిన్న వెళ్ళిపోవాలంటే వెనుక ఇప్పుడు వ్యాపారం రిపోర్టర్ పేరు మాకు తెలిసి తెలుసు అనేది బయట నుంచి ఫోన్ చేయించి తెలుసు మాకు ఎవరు పోవాలి, మొత్తం ఎవరు పోవాలి లాక్ చేసాం, లాక్ చేసే కదా, మేము వచ్చి లాక్ చేసాం, నీకంటే బాధ్యత లేదా? ఏమో లాక్ చేసి ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతున్నాం.